అసలు ఒక మనిషి జీవితంలో గురువు అనేది ఎందుకు ఉండాలి? మన జీవితం మనం నేర్చుకున్నదే. ఆ గురువు ఏం చేస్తాడంటే రిఫైన్ చేస్తాడు. ఎలా ఒక అడవిలో ఉన్న నిప్పు అడవినే దహించేస్తుంది, అదే నిప్పుని తీసుకెళ్లి ఫర్నెస్ లో పెడితే ప్లేన్ ని క్రియేట్ చేస్తుంది, పిన్ ని క్రియేట్ చేస్తుంది. అంటే నేను ఒకటి చెప్తాను, శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు, అక్కర్లేనిది తీసేస్తే మిగిలే శిల్పం. గురువు కూడా శిల్పి, మనలో ఉన్న అక్కర్లేనివన్నీ తీసేస్తూ ఉంటాడు. ఒక మనిషి జీవితంలో స్పెషల్లీ ఇప్పుడున్న 21st సెంచురీలో టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇప్పుడున్న యూత్కి అసలు గురువు అంటే ఇంపార్టెన్స్ తెలియట్లేదు. అసలు ఒక మనిషి జీవితంలో గురువు అనేది ఎందుకు ఉండాలి? అండ్ గురువు రావడం ద్వారా ఒక మనిషి జీవితం ఎంత చేంజ్ అవుతుంది సార్? సూపర్ ఐడియా. మనం అజ్ఞానం అనే అంధకారం, అంటే అంధకారం అంటే చీకటి అని కాదు, తెలియనితనం ఉంటుంది. ఆ తెలియనితనంలో గురువు ఒక టార్చ్. ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తాను, నీదే డబ్బు, నువ్వే టికెట్, నీదే చాయిస్, 2 నిమిషాలు లేటుగా వెళ్తావు అంతే, నీ కళ్ళు కనిపించావు, లోపలికి వెళ్ళి నీ సీట్ ఎక్కడండి, ఒక టార్చ్ లైట్ తీసి నీ సీటు మీద కూర్చోబెట్టు. ఇదే గురువు ప్లే చేసి, ఇదే గురువు ప్లే చేసి. అంటే మన జీవితం మనం నేర్చుకున్నదే. ఆ గురువు ఏం చేస్తాడంటే రిఫైన్ చేస్తాడు. ఎలా ఒక అడవిలో ఉన్న నిప్పు అడవినే దహించేస్తుంది, అదే నిప్పుని తీసుకెళ్లి ఫర్నెస్ లో పెడితే ప్లేన్ ని క్రియేట్ చేస్తుంది, పిన్ ని క్రియేట్ చేస్తుంది. గురువు చేసే మార్గం అది. సూపర్. గురువు చేసే కొంతమందికి అహంకారం ఉంటుంది కదా సార్, ఈగో యాటిట్యూడ్ అని ఇవన్నీ వచ్చేస్తాయి గురువు దగ్గరకు వచ్చి, నాకేంది ఎవడు చెప్పేది, నాకు అన్ని తెలుసు. మళ్ళీ అలాంటి వాళ్ళ జీవితం అనేది ఏమైతుంది నెక్స్ట్? అంటే నేను ఒకటి చెప్తాను, శిల్పం అంటే చెక్కితే వచ్చే శిల్పం కాదు, అక్కర్లేనిది తీసేస్తే మిగిలే శిల్పం. గురువు కూడా శిల్పి, మనలో ఉన్న అక్కర్లేనివన్నీ తీసేస్తూ ఉంటాడు. తీసేసినప్పుడు మనం మిగిలి సూపర్. ఇప్పుడు జంజాల్ గారు, నేను ఎన్నో తప్పులు చేస్తుంటే చాక్ చేసేటప్పుడు, లేదా ఆర్ సునీల్ కుమార్ గారు నేను మాట్లాడేటప్పుడు ఎన్నో తప్పులు చేసుకోవచ్చు, లేదా ఎవరైనా గురువు నీకైనా నాకైనా ఎవరికైనా, అలాంటప్పుడు వాళ్ళు అక్కర్లేనివన్నీ తొలగిస్తూ ఇదొద్దు ఇదొద్దు అని చెప్తే మిగిలేదు మనం. కాబట్టి గురువు దగ్గర నేర్చుకోవడానికి నీకు అహంభావం అయితే అసలు ఎవరు గురువు? ప్రకృతి గురువు. ఏం నేర్పించింది నీకు? పడతావు, లేస్తావు, నవ్వుతావు, ఏడుస్తావు, ఎవడైనా చెప్పాడో మనకి ఏం చెప్పలా. ప్రకృతి మన గురువు. నేను అమ్మ గురువు, నాన్న గురువు. జీవితంలో జీపీఎస్, ఇప్పుడు రైట్ నౌ మనం జీపీఎస్ ఆన్ చేసుకుంటున్నాం కదా, జీపీఎస్ఏ మన గురువు. ఏది షార్టెస్ట్ రూట్ అని నేర్పిస్తుంది, టెక్నాలజీ గురువు. సో గురువు దగ్గర మనం, అది ఎలా ఉంటుందంటే తిండి మీద కోపం వచ్చినట్టు గురువుని యాక్సెప్ట్ చేయకపోతే మనం కష్టం అవుతుంది. నా దృష్టిలో గురుపాదం పట్టుకున్నవాడు ప్రపంచంలో అందరికంటే పైకి వెళ్తాడు. సూపర్. అది ఎవరైనా సరే, ఆ గురుపాదం ఒక మెంటర్ అవ్వచ్చు, కోచ్ అవ్వచ్చు, ఫెసిలిటేటర్ అవ్వచ్చు, గైడ్ అవ్వచ్చు, లేదా ఒక సాంప్రదాయమైన గురువు అవ్వచ్చు, భగవంతుడే అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, ఇంటి పక్క చిన్న పిల్లాడు అవ్వచ్చు. ఆ గురుపాదం పట్టుకున్నవాడు జీవితంలో పైకి వెళ్తాడు. ఎస్. ఎందుకు గురుపాదం పట్టుకుంటాం మనం? నమస్కారం ఎందుకు కాళ్ళకి దండం పెడతాం అంటే, నేను నా శిరస్సు మొత్తం అహంభావం ఉన్నావు, నేను వంచి నిన్ను నాకంటే గొప్పవాడిని అని యాక్సెప్ట్ చేసి నీ కాళ్ళకి దండం పెడుతున్నా. అలా గురువు అనేవాడిని ఆల్వేస్ యూ హావ్ టు ప్లేస్ అబోవ్ అస్. వెన్ దేర్ ఇస్ సంబడీ అబోవ్ అస్ ఈజ్ ద సుప్రీం పవర్. ఈ కుడ్ బి గాడ్, ఈ కుడ్ బి టీచర్, ఈ కుడ్ బి ట్రైనర్, ఈ కుడ్ బి కోచ్, మెంటర్, వాట్ ఎవర్ నేమ్ యూ గివ్ ఇట్. సో నీకంటే సుప్రీం ఒకడు ఉన్నాడని యాక్సెప్ట్ చేయడంలో ఉన్న ఆనందం ఇంకేం లేదు. నా వెనకాల వాడు ఉన్నాడు, డోంట్ వరీ అని అంటాడు కదా. గోపాల గోపాల సినిమా చూడు, మనిషి వెంకటేష్, భగవంతుడు పవన్ కళ్యాణ్, ఎవరో విలన్స్ వస్తారు, వెళ్ళి కొట్టు అంటాడు. 2 అడుగులు వేసి మనిషి వెనక్కి తిరిగి దేవుడిని అడుగుతాడు, నువ్వు రావా అని అడుగుతాడు. దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు లేవా అంటాడు. అంటే నీలోనే ఆ పౌరుంది రప్పించాడా, నువ్వు వెళ్ళి కొట్టు అని చెప్తున్నాడు. ఇప్పుడు భగవంతుడా, పవన్ కళ్యాణ్ యాక్టరా, పవన్ కళ్యాణ్ మాట రాసిన సాయి బుర్రా సాయిమాధవ్ గొప్పవాడా నేను చెప్పట్లే. ఆ స్థితిలో ఎవరుండి వాళ్ళు చెప్తారో వాళ్లే మనకి కళ్ళు తెరిపించిన వాళ్ళు అవుతారు. సో గురువు ఇస్ ద సుప్రీం పవర్. వాళ్ళ దగ్గర అహంభావాన్ని మనం అనుకుంటే చెరువు మీద కోపం వచ్చి మంచినీళ్ళు మానేసినట్టు ఉంటుంది. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే అదే, చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే వాళ్ళు సక్సెస్ కావడానికి వాళ్ళ జీవితంలో ఇంపార్టెంట్ గురువు రోల్ ప్లే చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు, సరెండర్ అయ్యారు కాబట్టి. నేను చెప్తాను, అది జంజాల్ గారు నా గురువు. ఓకే. 19 ఏళ్ల వయసులో వెళ్ళి అప్పటికి నాటకాలు వేసారు, నేను కూడా స్మార్ట్గా ఉంటా, ఇవన్నీ ఉంటాయి మనకి. ఆయన అవసరాన్ని నన్ను తీసుకున్నాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు చుట్టుపక్కల. కానీ నేను వెళ్ళంగానే టోటల్ సరెండర్ పాలసీ, సరెండర్ అయిపోయాం. ఎంత చిన్న చిన్న మైన్యూట్ విషయాలు చెప్పారంటే, ఇవాళకి ఆయన పోయి 20 ఏళ్ళు దాటుతుంది. అవును సార్. అండ్ దెన్ నేను సినిమాలో యాక్ట్ చేయడం మొదలెట్ ఆయన దగ్గర 40 ఇయర్స్, 44th ఇయర్ ఇది. స్టిల్ ఈ రోజు కూడా ఆయన చెప్పిన ఒక్కొక్కటి నా చెవిలో రిబబ్ అవుతూ ఉంటాయి, రింగర్ అవుతూ ఉంటాయి స్లో.
ఎక్కువ స్పీడ్, నేను స్పీడ్గా మాట్లాడు, స్లో స్లోగా మాట్లాడు, కెమెరాని ఫేవర్ చేసుకో, ఇటు తిరుగు అని చెప్పినవంతా ఉంటాయి. ఒక లాంగ్ షాట్ అయితే నువ్వు చేతులు ఇలా అని అనొచ్చు, అదే ఒక క్లోజ్ షాట్ అయితే నీ కనుబొమ్మలు ఎట్లా అన్నా అది బాగుంటుంది అని చెప్పారు. దీనికి మామూలుగా ఏ గురువు అయినా చెప్తాడు. ఆయన ఎలా చెప్పాడు అంటే, ఒక కిలో బొగ్గు పోయినా మనం బాధపడం, ఒక గ్రామ్ బంగారం పోతే బాధపడతాం మనం. క్లోజ్ షాట్లో నువ్వు అంత క్లోజ్గా కెమెరా ఉంటుంది, కనుబొమ్మలు ఇట్లా అన్నా పెద్ద ఎక్స్ప్రెషన్ అనిపిస్తుంది, లాంగ్ షాట్లో ఎందుకు చేసావు వేణు ఇట ఏం చేసావు అన్నా పర్వాలేదు అని ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఆ గురువు అనేవాడు ఏంటంటే స్ట్రీమ్ లైన్ చేస్తాడు అన్నమాట. ఆ స్ట్రీమ్ లైన్ చేసి మన ముందుకు తీసుకెళ్తాడు. ఎలా అయితే ఒక గట్టు నదిమ తల్లిని స్ట్రీమ్ లైన్ చేసి డ్యామ్ వైపు తీసుకెళ్తుందో, అలా మన స్ట్రీమ్ లైన్ చేసి విజయం అనే డ్యామ్ వైపు తీసుకెళ్ళేవాడు గురువు.